ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే ఉండే వాటితో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మరి ఇంట్లో ఉండే పాడైపోయిన వస్తువులతోటి వాటర్ క్యాండిల్స్ ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో సింపుల్గా నేర్పిస్తాను. దీనికోసం మన ఇంట్లో పిల్లలవి ఏవైనా తెగిపోయిన చైన్స్ అలాంటివి ఉంటాయి కదండి, వాటి బీడ్స్ని వాడుకోవచ్చు. అలాగే మనము బ్లౌజెస్ కుట్టుకునేటప్పుడు వాడుకునే బీడ్స్ని వేసుకోవచ్చు. డ్రెస్సెస్కి హ్యాంగింగ్స్ ఏమన్నా ఊడిపోయి ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. స్టోన్సు, కుందన్సు, డ్రెస్సెస్కి, బ్లౌజెస్కి, శారీస్కి ఊడిపోయిన మిర్రర్స్ ఇలాంటివి ఏవైనా వేసుకోండి. ఆ తర్వాత బౌల్స్లో హాఫ్ వరకు వాటర్ నింపుకోవాలి, ఎక్కువ పొయ్యకూడదండి, హాఫ్ వరకు చాలు. ఆ తర్వాత మనం ఇంట్లో వాడే దీపారాజన్ నూనెనైనా లేదా వంట నూనెనైనా ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. మనము నూనె అనేది ఎక్కువ వేసుకునే పనైతే కొంచెం ఎక్కువ టైం వెలుగుతాయి. ఇప్పుడు 2 స్పూన్స్కి 2 అవర్స్ ఖచ్చితంగా వెలుగుతాయండి, ట్రై చేసి చూడండి. ఆ తర్వాత ఫుడ్ కలర్స్ అనేవి నేను కలర్స్ ఇంప్రెషన్ కోసం వాడుతున్నాను. ఫుడ్ కలర్స్ అనేవి ఒక్కొక్క దాంట్లో సైడ్ నుంచి కొంచెం కొంచెంగా వేయండి. మీరు నూనె వేయకముందైనా వేసుకోవచ్చు, నేను నూనె వేసిన తర్వాత వేస్తున్నాను, ఎలాగైనా పర్వాలేదండి. తర్వాత మంచి పర్ఫ్యూమ్ కోసం నేను బట్టలు మంచి సువాసన కోసం మనము ఇంట్లో కంఫర్ట్ అలాంటివి వాడతాం కదా, కంఫర్ట్ అయినా వేసుకోవచ్చు, మీ ఇంట్లో సెంట్ ఉంటే సెంట్ అయినా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగా బట్టలు కొనేటప్పుడు ఏదన్నా కవర్స్ వస్తాయి కదండి, ఆ కవర్స్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 ఫోల్డింగ్స్ చేసుకొని కర్వ్ షేప్లో కట్ చేసినట్లయితే అది బౌల్కి సరిపోయేటట్టుగా రౌండ్ షేప్ వస్తుంది. ఒకవేళ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే అదే విధంగా చేసుకోండి. మిడిల్లో దీపారాజన ఒత్తిని దూర్చడానికి కొంచెంగా హోల్ పెట్టుకోండి. ఈ దీపారాజన ఒత్తులు ఇంట్లో వాడేవే. ఒక దానిని హాఫ్గా కట్ చేసి 2 ముక్కల్ని కలిపేసి నూనెని పైవైపున కింద వైపున బాగా చేత్తో రాయాలండి. రాస్తేనే దీపం అనేది వెలుగుతుంది. మనము ఈ కవర్లో మిడిల్లో ఒక హోల్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్లో పెట్టుకొని ఆ కప్లో అలా వేసేయండి. అది ఏమి మునగదు. ఒకవేళ మీకు మునుగుతుంది అని డౌట్ వేస్తే మనము ఒక ఒత్తిని కాకుండా 2 ఒత్తుల్ని కట్ చేసి 4 పీసుల్ని నూనె రాసి లావుగా మందంగా చేసుకోండి, స్టిఫ్గా నిలబడుతుంది. ఆ తర్వాత మనము అగ్గిపుల్ల తీసుకొని లేదా క్యాండిల్ అయినా తీసుకొని మనము ఈ దీపాలను వెలిగించవచ్చు. ఈ ఒత్తులు అనేవి పక్కకి వాలిపోకుండా బాగా నూనెతో బాగా తడుపుకున్నట్లయితే అది దీపం అనేది బాగా వెలుగుతుంది. ఇప్పుడు క్యాండిల్ తోటి అన్ని దీపాలను నెమ్మదిగా మన ప్లాస్టిక్ కవర్ అనేది కాలిపోకుండా ఒత్తి వాలిపోకుండా స్ట్రైట్గా పెట్టుకొని నిదానంగా 1 బై 1 వెలిగించుకోండి. వెలిగించుకున్న తర్వాత ఎలా ఉన్నాయో ఇప్పుడు మీరే చూడండి. 1 రూపాయి కూడా మనం బయటకు వెళ్ళి ఖర్చు పెట్టకుండా అన్ని ఇంట్లో ఉండే వస్తువులతోటే వాటర్ క్యాండిల్స్ అనేవి ఈ దీపావళికి మనం ఇంట్లోనే తయారు చేసుకొని మన ఇంటిని ఎంతో అందంగా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోండి. ఇప్పుడు నేను లైట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాను, ఇప్పుడు లైట్ వేసి చూపిస్తున్నాను. వీటిని దేవుని దగ్గర కూడా పెట్టుకుంటే ఎంత అందంగా కలర్ఫుల్గా కనిపిస్తాయో మీరే వీడియోలో చూసి నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. వాటర్ క్యాండిల్స్ అనేవి గ్లాస్ బౌల్స్లోనే చేయాలి, ప్లాస్టిక్ బౌల్స్లో చేయకూడదు. ఇవి నైట్ టైము చాలా అపీరియన్స్గా ఎంత కాంతిగా మనం వేసిన ఫుడ్ కలర్స్ వల్ల కలర్ కలర్స్గా ఎంత బాగున్నాయో మీరే ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.